నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు మరియు రవాణా శాఖ అధికారులు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల. ఒంగోలు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం. 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా పోలీస్ మరియు రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ ర్యాలీ కర్నూలు రోడ్డు మీదుగా ఎస్పీ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ సంవత్సరం ఈ నెల 4వ తారీఖు నుంచి 10వ తారీఖు నుంచి యథాతిథంగా జరగటం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రకాశం జిల్లా యంత్రాంగం, రవాణా శాఖ మరియు పోలీస్ డీలర్ అసోసియేషన్ తరఫున అందరికీ రహదారి భద్రతా నియమాలు కల్పిస్తూ పాటించాల్సిన నియమాలు చెబుతూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా అందరూ కూడా హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ మరియు ట్రిపుల్ డ్రైవింగ్ చేయకుండా, డ్రంకర్ డ్రైవ్ చేయకుండా సురక్షితమైన డ్రైవింగ్ చేసి గమ్యాన్ని చేరవలసిందిగా మేము రవాణా శాఖ తరపున వివిధ కార్యక్రమాలు చేపడుతూ వారం రోజులు ప్రజలకు మరియు వాహనదారులకి వివిధ అంశాల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఒంగోలు నెహ్రూ నగర్లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మహిళలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఆరిగ ప్రతాప్ వ్యవహరించారు. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో పాటు ఎంఈ సుందరరామిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, బీవీ సాగర్, డిఈ అనిల్, ఏఈ రాము తదితరులు పాల్గొన్నారు. మోడల్స్ నేర్పించాను సార్ నేను. వీళ్ళంతా బాగా వచ్చి నేర్చుకున్నారే, నేను బాగా నేర్చుకున్నారు సార్. మీరంతా నేర్చుకున్నారా లేదా? మీరంతా మన గౌరవనీయులైన పూజ్య శ్రీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త పథకాలను నేర్పు గౌరవనీయులైన
కాబట్టి నిన్న కూడా 300 ఈ ద్వారా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రతి ఎత్తున కార్యక్రమాలు చేశాం. మనకి ఈరోజు 55,000 మంది మన 300 మహిళలంతా కూడా పాల్గొని దానందరూ కూడా ఒక మంచి కార్యక్రమాలు చేశాం. వాళ్ళకు కూడా ఈరోజు ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఏదైనా కూడా వాళ్ళకు కూడా మన చేతిని మనం ఇస్తేనే వాళ్ళు కూడా అందరూ కూడా ఒక బాగున్నారు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానికి మీరందరూ కూడా వచ్చి ట్రైనింగ్ క్లాస్ నేర్చుకొని ఈరోజు రిసెప్ట్ తీసుకొని నేను కావాలంటే నేను నిలబడేటట్టుగా ఒక మంచి ఆలోచనతో నేర్చుకునే అందరూ కూడా మనస్ఫూర్తిగా అర్థం తెలియజేస్తూ మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా రావాలి. ఇంకా ఇదితో ప్రయత్నంతో పాటు ఇంకా కూడా కావాల్సిన ఇంకా ఏ విధంగా అవసరాలు ఉంటాయో దాన్ని కూడా మీరు అందరూ కూడా చేసుకోండి. ఇదిగోవడానికి చెప్తుంటే అన్ని యాక్టివిటీస్ కూడా ఎవరికి కొంతమంది ఒక్కొక్క ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ ప్రకారంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఒంగోలులోని కోటవీధి ఏరియాలో నిర్వహించిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రజలకు నవరత్న పథకాల గురించి వివరించారు. మీనా మస్జిద్లో ప్రార్థనలు నిర్వహించి అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరాధ్యక్షులు సింగరాజ్ వెంకట్రావుతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Thank you.
కాంప్లీట్. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఒంగోలులోని సీవీఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బాబా రామ్కిషన్జీకి మద్దతుగా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, హర్షిణి కాలేజీ విద్యాసంస్థల చైర్మన్ గోరంట రవికుమార్, ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లూరి సీతారామరాజు, మేనల్లుడు జీవి సత్యనారాయణరాజుతో పాటు పలువురు సంఘీభావం తెలియజేశారు. సింగరాయకొండకు చెందిన తాటిపర్తి సుధాకర్ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపరిచే విధంగా చైతన్యవంతులను చేయడానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాల ప్రచార రథాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణలో ప్రారంభించారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ఏర్పాట్లు చేసిన తాటిపర్తి సుధాకర్ను ఎమ్మెల్యే అభినందించారు. సుధాకర్ గారు ఒక్క నిమిషం ఉండండి. ఈరోజు ఏదైతే మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియపరచడానికి అన్నీ కూడా డిస్ప్లేలో ఈరోజు డే టైం అయినా కూడా కనపడే విధంగా ఈరోజు ఒక మంచి వెహికల్ని ఈరోజు అన్ని ప్రాంతాల్లో ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఒక మంచి సంకల్పంతో ఆయన ఈరోజు వెహికల్ని ప్రారంభించడం జరిగింది. ఆయనకి మనస్ఫూర్తిగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైనా కూడా ప్రతి ఒక్కరం కూడా మనం చేసే కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి తెలవటానికి అన్నీ కూడా ఈరోజుండే ముఖ్యమంత్రి చేసే పథకాలను కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా దానికి ఒక షెడ్యూల్ ప్రకారంగా మన సుధాకర్ గారు ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని పెట్టారు. దానికి కూడా ఈరోజు నేను కానీ మా బాలాజీ గారు కానీ అదేవిధంగా మన రాఘవరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వటం చాలా సంతోషమైన విషయం. ఇంకా సుధాకర్ గారు కూడా ఈరోజు ప్రత్యేక రాజకీయాల్లో కూడా ఆయన వ్యాపారాలతో పాటు రావాలని చెప్పి ఒక ఆలోచనతో ఆయన కూడా రావటం కార్యక్రమాలు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళాలన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇంకా ఎక్కువ మంచి కార్యక్రమాలు చేయాలంటే మా వంతు సహాయంగా మేము కూడా ఏదో ప్రజల్లోకి ఈ ప్రోగ్రామ్స్ అనేవి తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాము. దానికి అధ్యక్షులు గారు కూడా మమ్మల్ని సహకరించి మమ్మల్ని ఇంకా ముందుకు పోవటానికి. ప్రతిరోజు ఈ రోడ్డు మీదనే పోతాం కానీ ఎయిర్పోర్ట్ వరకు ఈరోజు ఇన్ని వేల మంది ఇంత ఉత్సాహంగా వచ్చారంటే ఈ ఉత్సాహం. ఒంగోలులోని ఎల్బీజీ భవనంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం సూర్యారావుతో పాటు జిల్లా కార్యదర్శి సిహెచ్ సుధాకర్, జిల్లా అధ్యక్షులు కేవబాబు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొల్పుతున్న విద్యాసంస్థలకు నిధులు కేటాయించకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని, ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోయే ప్రధాని మోడీ పర్యటనను అడ్డుకుంటామని రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు అన్నారు. అమలు కావాలని చెప్పి ఇక్కడ రాష్ట్రంలో విద్యాసంస్థల రాష్ట్ర బంద్కి నిరసన ర్యాలీలకి పిలుపునివ్వడం కూడా జరిగింది. అంటే ఒకవైపు రాష్ట్రంలో విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అధిక నిధులు సంపాదించాలి అని ఆందోళన చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లు దానికి పూర్తి భిన్నంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు పెడితే ఆ పరిశ్రమలకి పెట్టుబడి రాయితీ కింద 100 కోట్లు గత ఏడాది కేటాయించింది.
కానీ ఈ ఏడాదిలో 100 కోట్లు తీసేసింది. 100 కోట్లే సరిపోవు, ఇంకా అదనంగా నిధులు కావాలి అని చెప్పి మనం ఆందోళన చేస్తుంటే ఇచ్చిన 100 కోట్లు కూడా పూర్తిగా ఈ బడ్జెట్లో కేటాయించకుండా ఆపేసింది. అలాగే మనకు 11 విద్యాసంస్థలు జాతీయ విద్యాసంస్థలు ఇచ్చింది. ఈ 11 జాతీయ విద్యాసంస్థలకి ఈ బడ్జెట్లో కేవలం 2 విద్యాసంస్థలకి నిధులు కేటాయించింది. మీడియా సమావేశం అనంతరం డివైఎఫ్ఐ ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రపంచంలోని ఎత్తైన 7 పర్వతాల్లో 4 పర్వతాలను అధిరోహించిన మన ప్రకాశం జిల్లా వాసి షేక్ ఇమాం సాను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఇప్పటి వరకు 7 ఖండాల్లో ఉన్నటువంటి ఎత్తైన పర్వతాలలో 4 పూర్తి చేశాను. మొదటిది ఎవరెస్ట్, 2వది మౌంట్ ఎల్బ్రూస్, 3వది కిలిమంజారో, ఇప్పుడు రీసెంట్గా మొన్న 24వ తారీఖు సౌత్ అమెరికా కాంటినెంట్ హైయెస్ట్ పీక్ అయిన మౌంట్ అకంగో అని క్లైమ్ చేశాను. మిగిలిన 3 కాంటినెంట్స్ హైయెస్ట్ పీక్స్ని వితిన్ ఈ ఇయర్లో నేను కంప్లీట్ చేసేసి ఒక రికార్డు మన ప్రకాశం డిస్టిక్కి ఇవ్వాలని చెప్పేసి తయారవుతారు. కానీ ఎవరో వాళ్ళ సొంత కృషితో వచ్చే వాళ్ళకు కూడా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా దాంట్లో కూడా వివక్షత కనిపిస్తుంది. కేవలం తన సొంత సామాజిక తరగతి వాళ్ళని అయితేనేమో ముందుగా ప్రోత్సహించడం, మిగతా వాళ్ళని అయితే తగిన రీతిలో ప్రోత్సహించకుండా వెనకం చేయడం, ప్రకటించిన నగదు బహుమతి ఇప్పటి వరకు ఇతనికి కూడా ఇవ్వకపోవడం, దీనివలన ఒక రకమైన వివక్షత రాష్ట్ర ప్రభుత్వం చూపించినట్లు అవుతుంది. అందుకని క్రీడాకారులకి కేటాయించిన ప్రకటించిన బహుమతులు అన్నీ విడుదల చేయాలి. కొత్తగా క్రీడాకారులు తయారు చేయడానికి అవసరమైన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం. ఒంగోలులోని హర్షిణి డిగ్రీ కాలేజ్ ఆవరణలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్తో పాటు జీవి సత్యనారాయణరాజు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మోడీ రాకను స్వాగతిస్తూ కాళీకొండలను చూపుతామని చలసాని శ్రీనివాస్ తెలియజేశారు. అందులో 2 ముగ్గురు మినహా మిగతా వాళ్ళకి ఏమాత్రం కనుక ఆంధ్ర ప్రాంతం పట్ల అభిమానం కానీ కొంత సిగ్గు అనేది ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన దాని మీద ఢిల్లీలో చేయాలి. ఇక్కడ గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా రాసిచ్చేయడానికి ఇలా చేతుల్లో లేదు. 57,600 కోట్ల క్రితం బడ్జెట్లో మహారాష్ట్రకి ఇచ్చి రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి 3,760 కోట్లు మాత్రం ఇచ్చారు. తెలంగాణకి 1,813 కోట్లు ఇచ్చారు. సమాధానం చెప్పండి అయ్యా, దీనికంటే సిగ్గు లేకుండా ఆంధ్రాకి ఎక్కువ ఇచ్చారు అన్నమాట. ఈ పాయింట్ మీద సమాధానం చెప్పమంటే 2 సంవత్సరాల్లో 95,000 కోట్లు మహారాష్ట్రకి ఇచ్చారు, అలాగే గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ చేస్తూ 70,000 కోట్లు పందిరం చేయించారని మాట్లాడుతుంటే ఒక్కళ్ళు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారు. మీరు కనుక ఆంధ్రప్రదేశ్కి ఇవాళ 50,000 కోట్లు రైల్వేలు ఇప్పించుంటే 1,000 కొబ్బరికాయలు బీజేపీ ఆఫీసు ముందు కొడతాను, ముక్కు నేలకు రాస్తానని చెప్పాను నేను. మేము వ్యతిరేకం కాదు, ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారిని కలిసాం, ఉమాభారతి గారిని కలిసాం, జైట్లీ గారిని కలిసి వచ్చాం, బీజేపీకి వ్యతిరేకం కాదు. అంతకు మేము మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అది మానేసి ఇక్కడ రోడ్ల మీద పడి అలాగే ఈ నెల 6వ తేదీ 8వ తేదీ 10వ తేదీ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ఇట సల్సాని గారితో పాటు, సాధనా సమితితో పాటు రాష్ట్ర ఎన్జిఓ అసోసియేషన్, అలాగే అమరావతి జేఏసి, అలాగే ఇతర ప్రజాసంఘాలు, ఏపీడబ్ల్యూజీతో పాటు మరికొన్ని వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. కాబట్టి ఈ రాష్ట్రంలో 6వ తేదీ 8వ తేదీ జరిగే కార్యక్రమాల్లో కూడా జర్నలిస్టులందరూ పాల్గొని జయప్రదం చేయాలి. కొన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా తీసుకొని సాధనా సమితి 10వ తేదీన మోదీ గారికి నిరసన తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజాస్వామ్యయుతంగా ఆయనకి నిరసన తెలిపే కార్యక్రమానికి కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లల గుండె జబ్బులకు సంబంధించిన పీడియాట్రిక్ కార్డియాలజీ సబ్స్పెషాలిటీ చికిత్సను ప్రారంభిస్తున్నట్లు కిమ్స్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ సుదీప్ సికింద్రాబాద్ నుండి ఒంగోలుకు వచ్చి ప్రతి మంగళవారం చికిత్సలు నిర్వహిస్తారని డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ సమావేశంలో కిమ్స్ డాక్టర్లు డాక్టర్ సుదీప్, డాక్టర్ హరీష్, జిఎం నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేస్తున్నాము. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే, పీడియాట్రిక్ కార్డియాలజీ సబ్స్పెషాలిటీ. ఇక్కడ మన పీడియాట్రిక్ కార్డియాలజీ సబ్స్పెషాలిటీ మన కిమ్స్ హాస్పిటల్లో స్టార్ట్ చేస్తున్నాము. అది లాస్ట్ ట్యూస్డే ఎవ్రీ మంత్ డాక్టర్ సుదీప్ గారు మన కిమ్స్ సికింద్రాబాద్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి వస్తారు.
ఇక్కడ ప్రొసీజర్స్ కూడా ఆరోగ్యశ్రీలోనే అన్ని అవుతాయి. ఈరోజే ఒక ప్రొసీజర్ కూడా చేయాలి. ఎట్లా గుర్తు చేస్తారు, ఎలా తెలుసుకునేది? తెలుగు ఇంగ్లీష్ చెప్పండి. సింప్టమ్స్ ఆయాసం ఉంది, దగ్గు ఉంది, అప్పుడు అప్పుడు దగ్గు జలుబు, బరువు ఎక్కువ ఏం లేదు, ఇది చాలా బ్లూ కలర్ ఉంది, ఓకే, గ్రోత్ ఏం లేదు. ఈ ఆర్ సింప్టమ్స్. ఈ సింప్టమ్స్ డిటెక్ట్ చేసి తర్వాత చిన్నపిల్లలు గుండెల సంబంధి స్పెషలీ డాక్టర్ ఆర్ కార్డియోలజిస్ట్ రిఫర్ చేయాలి. తర్వాత ఈ డిటెక్ట్ ఉంది తర్వాత ప్లాన్ చేసి ఈ ఆల్ బేబీ ఏం అవసరం లేదు, ఓకే, బటన్ పెట్టేసి ఆర్ బలూన్ పెట్టేసి అవసరం లేదు. సమ్ బేబీ రిక్వైర్స్ సర్జరీ, ఈ సమ్ వీ కెన్ డూ బటన్ క్లోజర్ ఆర్ బలూన్ ప్లస్ ఈకో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏమంటే మనం ఏవైతే పీడియాట్రిక్ చిన్నపిల్లల్లో ఏవైతే ఉన్నాయో కొన్ని జబ్బులు ఉన్నాయో వాటిని మనం బయటకు కనుక్కొని వారికి త్వరగా వారికి ఏమైనా ఆపరేషన్ కానీ లేదా ఏమైనా ఇట్లా డివైస్తో చేయగల స్థితిలో ఉండేట్లు చేయడం కానీ చేయడం వల్ల వీరందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ ఫిబ్రవరి 7th నాడు ఇది అందరూ కూడా యూజ్ మా సర్వీస్ యూజ్ చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. సార్, చిన్నపిల్లల హాస్పిటల్ సంబంధించి విజయవాడ, చెన్నై, హైదరాబాద్ కొన్ని హాస్పిటల్స్ ఫ్రీగా పీడియాట్రిక్ కార్డియాలతో పాటు డాక్టర్ గారు మీకు ఆల్రెడీ చెప్పున్నారు, ఈ ఒక 10 రోజులు రేపు 7వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు పీడియాట్రిక్ స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం హాస్పిటల్లో. ఉచితంగా ఓపీ చూడబడుతుంది, దాంతోపాటుగా ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ అవసరం అయితే దాంట్లో 50% చేస్తాము డిస్కౌంట్తో. ఇది కాకుండా ఆరోగ్యశ్రీలో కనుక వాళ్ళకి వర్తిస్తే అది కూడా ఫ్రీగా చేస్తామని చెప్పి మీడియా ద్వారా అందరికీ తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే పీడియాట్రిక్ కార్డియాలజీతో పాటు కార్డియోథరాసిక్ సర్జరీస్ కూడా, అంటే సారీ డాక్టర్ గారు ఇంటర్వెన్షనల్గా చేస్తారు ఓపెన్ చేయకుండా వాటిని, అది కాని పక్షంలో క్రిటికల్గా ఏదైనా ఉంటే కూడా పీడియాట్రిక్ కార్డియాలజీ డాక్టర్ గారిని కూడా కార్డియోథరాసిక్ సర్జరీని కూడా సేవలను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఆనందకరమైన విషయం ఏంటంటే మాకు లైవ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్లస్ కెడవర్ కూడా, అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మన హాస్పిటల్లో చేసే. ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటం మరియు నాటక ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారని నిర్వాహకులు తెలియజేశారు. మన ఖరాబవుతున్న ఆరోగ్యాలని కాపాడటం కోసం గెడ్డం లైట్గా పెంచుకొని తను చదువుకున్నవాడు, అది దైవ నమ్మకంతో కాదు సరదాగా. సో తన దగ్గర చాలా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు మరియు రవాణా శాఖ అధికారులు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల.
ఒంగోలు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.